మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో లోహాపట్నం బిఆర్ఎస్ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. అధినేత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పాల్గొని ఈ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. లోహాపట్నంలోని బైల్ బజార్లో 15 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణం ముస్తాబైంది. స్టేజ్ తో పాటు దాదాపు 50,000 నుంచి 70,000 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. కుర్చీలు డేరాలతో పాటు వేసవి నేపథ్యంలో సభికుల కోసం కూలర్లను సైతం అమర్చారు. బైరంగ సభ నేపథ్యంలో కందార్ లోహాపట్నాలు గులాబీమయమయ్యాయి. ఇక ప్రధాన రహదారులను గులాబీ తోరణాలు ఫ్లెక్సీలు భారీ హోర్డింగ్లతో సుందరంగా తీర్చిదిద్దారు. సభ ఏర్పాట్లను బోధన్ ఆర్మూర్ ఎమ్మెల్యేలు షకీల్ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, బీఆర్ఎస్ మహారాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షులు మాణిక్రావు కదం, కందార్ మాజీ ఎమ్మెల్యే శంకరన్న దొంగే, కన్నడ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్, టీఎస్ఐఏసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో కన్వీనర్ రాఘవ తదితరులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు తెలంగాణలో రాజకీయాలు చూసుకుంటూనే మరోవైపు జాతీయ రాజకీయాల్లో తన ప్రయాణాన్ని సాగిస్తూ ముందుకు పోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగానే ఇవాళ మహారాష్ట్రలో రెండోసారి సభను నిర్వహిస్తుంది. కందార్ లోహాలోని బైల్ బజార్లో జరిగే ఈ సభకు 70,000 మంది దాకా వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేశాయి. కుంభస్థలాన్ని కొట్టాలంటే ముందు సరిహద్దులో గెలవాలని చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. బీఆర్ఎస్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తుంది. ముందుగా తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ పెడుతుంది. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై వ్యూహాలు రచిస్తూనే మరోవైపు తెలంగాణకు సపోర్ట్ ఇస్తున్న మహారాష్ట్రలో దూసుకెళ్లేలా అడుగులు వేస్తుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ప్రజలు బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నారు. రైతు బంధు, దళిత బంధు, రైతు బీమా, రుణమాఫీ లాంటి పథకాలు తమకు కావాలని కోరుతున్నారు. అందుకే బీఆర్ఎస్ నాందేడ్లో సభను విజయవంతం చేసినట్లే ఇవాల్టి సభను కూడా సక్సెస్ చేయాలని భావిస్తుంది.